चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री उन्न 5 संवत्सरालो एससी सब्लानी पवित्रंगा अमल चेशाम दादापू 40,000 कोट्ल रूपायलु दलितुल कोसम खर्चु पेट्टिन एकैक प्रभुत्वं तेलुगुदेश प्रभुत्वं मोन्न कूडा आनंदंतोने नवतान्न मार्चि 31 लोपल सप्लान निधुल्नि खर्चु पेट्टालि ఆయన కరెక్ట్ గా మార్చి 31 లోపల చూసుకున్నాడు ఒక 5 కోట్ల మిగిలిందంటే రాత్రి మార్చి 31 10:00 రాత్రి ఫైల్ పంపించాడు పంపించి నాకు ఫోన్ చేసి ఫైల్ తొందరగా క్లియర్ చేయనారు అంటే అట్లా పని చేసేవారు అన్న మంత్రిగా ఉన్నప్పుడు అన్ని దళిత వాడలు ఎప్పుడు లేని విధంగా సీసీ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అంతందుకు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలంటే అది దళిత వాడి నుంచే ప్రారంభించాలని చెప్పా రోడ్లు గాని భూగర్భ డ్రైనేజ్ గాని తాగునీటి పథకాలు గాని ఎల్ఈడి వీధి దీపాలతో సహా ఆనాడు దళిత వాడి నుంచే పనులు ప్రారంభించు చంద్రబాబు నాయుడు గారు పేదరికం వల్ల మన పిల్లలు ఇంట్లో ఉండకూడదు మెరుగైన అవకాశాలు కల్పించాలి అవసరమైతే విదేశాలకు పంపించి మన పిల్లల్ని చదివించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకే ఆనాడు అంబేద్కర్ గారి పేరుపైన విదేశీ విద్య తీసుకొచ్చి అనేక దళిత బిడ్డలని యుఎస్ కి యూరప్ కి ఇతర దేశాలకు పంపించి చదివించిన ఘనత తెలుగుదేశ పార్టీది ఈ రోజు గర్వంగా చెప్తున్నా మన రాష్ట్రంలో సీట్ రాకపోతే మన దేశంలో మెడికల్ సీట్ రాకపోయినా పర్వాలేదు విదేశాలకు దళిత బిడ్డల్ని పంపించి డాక్టర్ చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది ఆనందన్న మంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించాం సబ్సిడీలు ఇచ్చాం 2,70,000 మంది దళితులకి స్వయం ఉపాధి కూడా కల్పించాం ఇనోవాలు జేసీబీలు టిప్పర్లు ఎన్ని అందజేశాం అంతేకాదు ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్రామాల్లో గాని ఆ నియోజకవర్గంలో ప్రాజెక్ట్ వస్తే కంపల్సరీగా ఈ టిప్పర్లే వాడాలి ఈ జేసీబీలే వాడాలని ఆనాడు చెప్పారు ఇట్లా అద్భుతంగా పనిచేశాం కానీ ఒక వ్యక్తి అద్భుతమైన నటిస్తాడు ఆయన నటనకి మా మామగారు కూడా మ్యాచ్ చేయలేరేమో అంత నటిస్తాడు ఒక్క అవకాశం అని వచ్చాడు అందరికి ముద్దులు పెట్టాడు వద్దన్న ముద్దులు పెట్టాడు మీరందరూ ఐసీపీ పాలిచ్చి ఆ వద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు ఈ దున్నపోతు ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు సప్లాన్ నిర్వీర్యమైంది ఒక్క లోన్ వచ్చిందా ఊర్లో ఒక్క సబ్సిడీ వచ్చిందా అన్ని గాలికి వదిలేశారు ఒక పక్కన సంక్షేమం లేదు ఇంకో పక్కన ఎప్పుడు లేని విధంగా దళితులపైన దాడులు పెరిగినాయి 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్ కెళ్ళా మీ లోకేష్ మీద ఏనాడు కేసు లేదు అలాంటిది మొదటిసారి నేను పోలీస్ స్టేషన్ వెళ్ళింది అమరావతి దళిత రైతులకి నేను అందగా నిలబడ్డాను